లేదంటే ఇట్లా బోర్డర్ కన్నా ఇంట్లో ఇట్లా బోర్డర్ కన్నా వేసుకోండి, కనీసం చుట్టుపక్కల ఇట్లానే వేసుకోండి. అన్ని చెట్లకి న్యాచురల్ ఇనాక్యులేషన్ కాదు, అలాంటప్పుడు ఏం చేయాలంటే ఆర్టిఫిషియల్ ఇనాక్యులేషన్ చేస్తే అప్పుడు హార్డ్వుడ్ క్రియేట్ అవుతుంది. కోట్ల ఆదాయానికి మార్గం సుగమం చేస్తూ రైతుల్లో ఆసక్తిని రేపుతున్న కొత్త బంగారు వృక్షం అగర్వుడ్. మన ఇనాక్యులేషన్ చేయడం ద్వారా వచ్చిన రెజీను, దీని ద్వారా వచ్చిన సాఫ్ట్వుడ్, దీంతో ఆయిల్ చేస్తారు, దీన్నే చిప్స్గా యూజ్ చేస్తారు. దీని నుంచి కూడా చేయొచ్చు, కానీ ఎక్కువ ప్రొడక్షన్ వస్తుంది. దీని నుంచి అయితే ఇది సాఫ్ట్వుడ్ మాత్రమే యూజ్ అవుతుంది. ప్రపంచంలో అతి ఖరీదైన వృక్షరాజ్యంగా వెలుగొందుతున్న శ్రీగంధం సాగు మనకు సుపరిచితం. అయితే అంతకు మించిన ఆదాయం అందిస్తూ శ్రీగంధం కంటే తక్కువ కాల వ్యవధిలో రైతుకు సిరులు పండిస్తున్న కల్పవృక్షం అగర్వుడ్ ప్రపంచవ్యాప్తంగా అతి ఖరీదైన కలపగా ఇటీవల కాలంలో తెలుగు రాష్ట్రాల్లో ప్రాచుర్యం పొందుతూ రైతుల్లో ఆసక్తిని రేపుతోంది. ఈ చెట్టు నుండి ఉపయోగపడే ముఖ్యమైన భాగం రెసిన్. దీని అమ్మకం ద్వారానే రైతులకు ఆదాయం లభిస్తుంది. రెసిన్ గురించి చెప్పాలంటే ఇది ఒక బంక గుజ్జులాంటిదే. చెట్టు కాండం మధ్యలో ఇది ఉత్పత్తి అవుతుంది. దీనికి ఉన్న మార్కెట్ డిమాండ్ను గమనిస్తే ఆశ్చర్యపోక తప్పదు. కిలో రెసిన్ నాణ్యతను బట్టి 20,000 నుండి 1,00,000 రూపాయలకు పైగా పలుకుతుంది. వచ్చింది, ఇదైతే నార్మల్ క్వాలిటీ వచ్చింది. ఈ క్వాలిటీ 20 ఇయర్స్ తీసుకుందిగా. ఇది 164 గ్రామ్స్ ఉంది. నేచురల్ ఇనాక్యులేషన్ 164 గ్రామ్స్, 30,000 రూపాయలు 164 గ్రామ్స్ ఉంది. ఒక చెట్టు నుండి 2 నుండి 3 కిలోల రెసిన్ ఉత్పత్తిని సాధించవచ్చు. అయితే అగర్వుడ్ చెట్టు నుండి రెసిన్ ను ఉత్పత్తి చేయాలంటే 8 నుండి 10 సంవత్సరాల పాటు ఓపిక పట్టాలి. దీన్ని సుగంధ ద్రవ్యాలు, ఔషధాల తయారీలో ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. అయితే శీతల వాతావరణంలో ఎక్కువగా పెరిగే ఈ కల్పవృక్షం సాగుకు తెలుగు రాష్ట్రాల్లో అనుకూలమేనా అన్న సందేహం ప్రతి ఒక్కరిలోనూ ఉంది. అయితే అగర్వుడ్ను ఏకపంటగా కాకుండా అంతరపంటగా సాగు చేసి ఓ రైతు విజయం సాధించడంతో రైతుల్లో ఆసక్తి పెరిగింది. ఈ పంట సాగును ప్రోత్సహించేందుకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన యువ రైతు సంపంగి ప్రసాద్ నడుం బిగించారు. అస్సాం, కేరళ వంటి రాష్ట్రాల్లో దీని సాగు తీరుతెన్నులు గమనించిన ఈ యువకుడు ఆయిల్ పామ్, జీడి మామిడి, మామిడి వంటి తోట పంటల్లో అగర్వుడ్ను అంతరపంటగా సాగు చేస్తే మంచి ఫలితాలు సాధించవచ్చని చెబుతున్నారు. వివరాలు తెలుసుకునేందుకు కర్షక మిత్ర బృందం పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి మండలంలో పర్యటించింది. కొంతమంది రైతులు తమ ఇంటి పెరటిలో కూడా అగర్వుడ్ మొక్కలను పెంచడం కర్షక మిత్ర గమనించింది. పంతంగుల గూడెంలో ఓ మాస్టారు అగర్వుడ్ సాగు చేయటం కనిపించింది. వివరాలను కర్షక మిత్ర చీఫ్ ఎడిటర్ వీరాంజనేయులు అందిస్తారు. తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల కాలంలో మెట్ట ప్రాంత రైతాంగాన్ని అమితంగా ఆకర్షిస్తున్న కలపజాతి వృక్షం అగర్వుడ్. ఇది మనకు పూర్తిగా కొత్త పంట అయినప్పటికీ ఆయిల్ పామ్ తోటలో ఈ అగర్వుడ్తో చేసిన ప్రయోగం ఫలించడంతో తెలుగు రాష్ట్రాల్లో అందరి రైతుల దృష్టిని అమితంగా ఆకర్షిస్తోంది. ఇప్పుడు అగర్వుడ్ నుంచి దాదాపు నాటిన 10 నుంచి 12వ సంవత్సరం నుంచి రైతుకు కలప దిగుబడి వచ్చే అవకాశం ఉంది. అయితే దీన్ని కలపగా ఉపయోగించుకునే అవకాశం లేదు. కొన్ని ప్రత్యేకమైన ప్రక్రియల ద్వారా దీని నుంచి వచ్చే రెజిన్ను అత్తర్ల తయారీలోనూ, కాస్మెటిక్స్ తయారీలోనూ ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. ముఖ్యంగా అగరబత్తుల తయారీలో దీని వినియోగం నానాటికీ పెరుగుతోంది. దుబాయ్ వంటి దేశాలు
దేశాల్లో దీని వాడకం అనేది ప్రముఖంగా కనిపిస్తూ ఉంది. అగరుడ్డు పెరుగుదలకు అవసరమైన ఉష్ణోగ్రతలను గమనిస్తే 30 నుంచి 35 డిగ్రీల సెంటీగ్రేడ్ నమోదయ్యే ప్రాంతాలు అత్యంత అనుకూలంగా కనిపిస్తున్నాయి. అంటే శీతల వాతావరణం ఉన్న ప్రాంతాలు మాత్రమే దీని సాగుకు అనుకూలంగా ఉన్నాయి. అయితే మన ప్రాంతంలో 35 నుంచి 42 డిగ్రీలు దాటే అవకాశం ఉండటంతో చాలామంది రైతులు దీన్ని అంతర పంటగా సాగు చేసేందుకు మొగ్గు చూపుతున్నారు. దీన్ని ఏక పంటగా సాగు చేసే అవకాశం మాత్రం లేదు. ఎందుకంటే ఏక పంటగా సాగు చేసినప్పుడు ఈ ఉష్ణోగ్రతలు తట్టుకోదు, మొక్కలు బ్రతికే అవకాశాలు చాలా తక్కువగా కనిపిస్తున్నాయి. ఇప్పుడు మనం పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి మండలం పంతంగులు గూడెంలో ఉన్నాము. ఈ ప్రాంతంలో ధారావతి భాస్కర్ అనే యువ రైతు తన 3.5 ఎకరాల జీడి మామిడి తోటలో అంతర పంటగా అగర్వుడ్ నాటి ఉన్నారు. ఏక పంటగా అగర్వుడ్ సాగు చేసినప్పుడు ఫలితాలు చాలా నిరాశాజనకంగా ఉన్నాయి. అలాగే షేడ్ కింద అంటే జీడి మామిడి మొక్కల మధ్య అంతర పంటగా సాగు చేసినప్పుడు దీని ఫలితాలు చాలా ఆశాజనకంగా కనిపిస్తున్నాయి.